కోనసీమను అంబేద్కర్ జిల్లాగా కొనసాగించాలని పెందుర్తి దళిత విముక్తి సంఘం ఆధ్వర్యంలో ఎండివో ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అంబేద్కర్ పేరును తొలగించాలని పెత్తందారి కులాల ఉన్మాదులు చేస్తున్న దౌర్జన్యాలు ఖండించాలి అని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అనేక మంది పేర్లతో ఏర్పడ్డాయి, కానీ అంబేద్కర్ పేరుతో ఏర్పడిన జిల్లాలోని మాత్రమే ఈ విధ్వంసకాండ సృష్టిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ కోనసీమను పేరు పెడితే ఇవాళ పెత్తందారి మోకలు ఇవాళ అవమానపరుస్తూ విధ్వంసం సృష్టిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా సిగ్గుచేటు. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, అంబేద్కర్ ప్రపంచ మేధావి, అంబేద్కర్ పేదల పెన్నిధి. అలాంటి అంబేద్కర్ని అవమానపరచడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం. ఈవేళ అంబేద్కర్ పేరుతో దేశ విదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాల పేర్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా అనేక సంస్థల పేర్లు పెట్టింది. కొన్ని గ్రామాల పేర్లు పెట్టుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని పట్టణాల పేర్లు అంబేద్కర్ పేర్లు వచ్చినాయి. ఈవేళ మనం పరిశీలిస్తే సుమారు 7 లక్షల పేర్లు, 7 లక్షల సంస్థల పేర్లు, గ్రామాల పేర్లు అంబేద్కర్ పేరు మీద ఉన్నాయి. లక్షల అంబేద్కర్ విగ్రహాలు వెలిసినాయి. ఇదంతా ఎందుకు జరుగుతున్నట్టు, అంబేద్కర్ అంటే ఇవాళ పేదల ఆశాజ్యోతి. తన స్వార్థం కోసం ఏ క్షణం పనిచేయకుండా ఇవాళ పేద ప్రజల కోసమే, సమాజ మార్పు కోసమే అంబేద్కర్ తన జీవితాన్ని అర్పించిన అంబేద్కరు. అలాంటి అంబేద్కర్ కోసం ఇవాళ ప్రజలందరికీ అర్థం చేయించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ఇవాళ కులం ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ రెచ్చిపోతున్న సందర్భాన్ని ఇవాళ ఎవరు బాధ్యత వహించాలంటే ఇవాళ ప్రతిపక్షాలు, పాలకపక్షాలు ఏకమై, ఈవేళ మోకలు ఏకమై, అగ్రకొండ పెత్తందారులు ఏకమై ఈవేళ అంబేద్కర్ పేరును తొలగించండి అని అంటున్న సందర్భం ఉన్నదంటే ఈవేళ వెనకాతలు ఎవరున్నారని మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా హిందూ ఉన్మాదులారా, గబర్దాల్, మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు మీ కుయ్యత్తులు అంబేద్కర్ను అవమానపరచడం, పేదల మధ్యని చుచ్చుపెట్టడం, దళితుల మధ్యని అవమానపరచడం అనేది మీరు మానుకోండి అని చెప్పి ఈవేళ హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలా. ఈవేళ అక్కడ పోలీసులు వైఫల్యత ఎంత దారుణంగా ఉన్నదంటే ఇల్లులు తగలబెడుతూ ఉంటే, బస్సులు తగలబెడుతూ ఉంటే పోలీసులు నిర్లక్ష్యం. అదే ఎక్కడైనా పేద ప్రజలు ఎక్కడైనా చిన్న ఉద్యమాలు చేస్తూ ఉంటే ఉద్యమాలను అంచడానికి, దళితులను అంచడానికి, దళితుల మీద తప్పుడు కేసులు పెట్టడానికి ముందున్న ప్రభుత్వాలు ఇవాళ దౌర్జన్యాలు, ధ్వంసాలు చేస్తుంటే ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం వహిస్తున్న సందర్భం ఉన్నది. అందుకే అంబేద్కర్ పేరంటే పేదల ఆశాజ్యోతిని గౌరవించాలా, అంబేద్కర్ పేరంటే ఈవేళ పేదలకి, హక్కులకి ఆదర్శంగా ఉన్న అంబేద్కర్ పేరు. కాబట్టి అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి కోనసీమ జిల్లాను కొనసాగించాలి. ఈ దౌర్జన్యాలు, దౌర్భాగ్యాలకి పాల్పడుతున్న వ్యక్తులందరి మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా సిగ్గుతో ఈ కుల ఉన్మాదాన్ని పెంచుతున్నటువంటి ఈ భావాలు కూడా పెంపొందించాలని మేము కోరుతూ ఉన్నాం. కోనసీమ అనేది అంబేద్కర్ పేరు పెడితే ఊరుకోం అనేది అక్కడ అగరకుల పెత్తందారులు విధ్వంసం చేసిన ఘటన మన అందరికీ తెలిసిందే. అంబేద్కర్ అంటే దళితులకి, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పనిచేశారు, అలా పెరగిన పోరాటం చేశారు. అంటరాని తానాన్ని ఎదుర్కొని నాలాగా నా తర్వాత ప్రజలకి ఇలాంటి పరిస్థితి రాకూడదని, మహిళలకి, దళితులకి, బహుజనులకి ఎవరైతే అనగబడుతున్నారో, అనగబడుతున్న ప్రజలందరి కోసం ఆయన పనిచేశారు. అలాగే ఆనాడు ఆయన పర్యటించిన జిల్లా అది. కాబట్టి అక్కడ ఆయన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అక్కడ గెలిచిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్న కోనసీమని అంబేద్కర్ పేరు పెడితే ఈరోజు విధ్వంసం సృష్టించడం అనేది చాలా ఉన్మాదం అనేది ఈ ఉన్మాదాన్ని ఖండిస్తూ అంబేద్కర్ పేరు మీదే కోనసీమ కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం.